పంతాలు ప్రెస్టేజ్లకు పోయి స్థాయికి మించి పందాలు కాశారు. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని తెగ అత్యుత్సాహం ప్రదర్శించారు. మధ్యవర్తుల దగ్గర పెద్ద మొత్తాల్లో పందెం డబ్బులు కలిపారు. ఎన్నికల తతంగం ముగిసింది. కొత్త సర్కారు ఏర్పడి రోజులు గడుస్తున్నా పందాలు గెలిచిన వారికి మాత్రం ఇంకా సొమ్ములు అందటం లేదంట. భారీ స్థాయిలో పందాలు కాసిన వారు కొంతకాలానికి డబ్బులు చెల్లిస్తామని హామీలిస్తుంటే చాలా చోట్ల మీడియేటర్లు పందాల సొమ్మును చక్కబెట్టేసి పందెం బాబులను ముంచారంట. ఈ తతంగం లోకల్ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందంట. అదేంటి, పందాలకు ఎమ్మెల్యేలకు లింక్ ఏంటి అంటారా? లెట్స్ వాచ్. ఎన్నికలు ముగిశాయి. పోటీ చేసిన వారిలో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. ఎమ్మెల్యేలు అంతా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ అవుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయంట. మీ గెలుపు మీద పందాలు కాసాం, ఇప్పుడు అవతలి వ్యక్తులు డబ్బులు ఇవ్వడం లేదంటూ పంచాయతీలు తీసుకొస్తున్నారంట. మరికొన్ని చోట్ల పందాలు కాసే సమయంలో మధ్యవర్తుల వద్ద సొమ్ము ఉంచారు చాలామంది. అయితే సదరు మీడియేటర్స్ తమ వద్ద బెట్టింగ్ బాబులు కలిపిన సొమ్ము ఎవరికి ఇవ్వకుండా జెండాలు పీకేశారంట. దాంతో అటు గెలిచిన వారు ఇటు ఓడిన వారు సైతం లోకల్ ఎమ్మెల్యేల వద్ద బోరుమంటున్నారంట. నానా కష్టాలు పడి కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన నేతలు బెట్టింగ్ రాయిళ్లకు జరిగిన అన్యాయంపై ఏ విధంగా తీర్పు చెప్పాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారట. దెందులూరు నియోజకవర్గంలో ఇలాంటి ఎపిసోడ్లు చాలా చోటు చేసుకున్నాయి. పెదవేగి మండలంలో అటు టీడీపీ ఇటు వైసీపీ పందెం రాయులు ఒక మీడియేటర్ వద్ద సుమారు 6 కోట్ల వరకు బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ చేశారట. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్లి డబ్బులు అడిగితే సదరు మీడియేటర్ తన దగ్గర డబ్బులేదంటూ చేతులెత్తేశాడట. ఆ పంచాయతీ కాస్త ప్రజాప్రతినిధుల దగ్గరికి చేరింది. అయితే సదరు మీడియేటర్ తన పార్టీకి చెందినవాడే కావడంతో కొంత సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట ఆ లీడర్. దాంతో పందాలు గెలిచిన వ్యక్తులు పందెం డబ్బుల సంగతి ఎలా ఉన్నా తాము పెట్టిన పెట్టుబడైనా వెనక్కి వస్తే చాలనుకునే స్థితికి వచ్చారు. పందాలు కాసిన వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయింది. బెట్టింగులు కాసినందుకు లోపలేస్తారనే భయం ఉండడంతో నాయకుల దగ్గర పంచాయతీ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో సదరు మీడియేటర్కు సంబంధించిన ఆస్తి తనఖా పెట్టించుకుని కొంత సమయమిచ్చారట. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల కోట్లు కాకపోయినా డబ్బులు ఇవ్వాల్సిన వారి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే పందాలు ఓడి డబ్బులు కట్టలేక ఊళ్ళో తిరగలేక అడ్రస్ లేకుండా పోయిన ఉదాంతాలు వెలుగుచూస్తున్నాయి. బెట్టింగ్ విషయంలో అటు గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులకు పెద్దగా నష్టం లేకపోయినా మధ్యలో వారిపై పందాలు కాసి ఉన్న డబ్బు పోగొట్టుకున్న వారిపై జిల్లా అంతటా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మీ ఊరిలో అలా జరిగితే మా ఊరిలో ఇలా జరిగిందంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి పందాలు కాసి గెలిచినా సంతోషం లేకుండా పోయింది బెట్టింగ్ రాయిళ్లకి.